प्रकाशम जिल्ला कनिगिरी मंडलम चाकिराला पंचायतीलो कनिगिरी की चेंदिन श्रीहरिपै अग्रवर्णाल पेत्तंदार्लु दाडिनि खंडिस्तू कनिगिरी बीसी संघाल आध्वर्यंलो नेडु एस्सी एस्टी बीसी मैनारिटी प्रजा संघाल समावेशं निर्वहिंचारु। ई संदर्भंगा प्रजा संघाल नायकुलु मात्लाडुतू दलित वर्णालपैन नित्यं कनिगिरी नियोजकवर्गंलो अग्निवर्णाल दाडुलु जरुगुतुन्नायनि ई दाडुलपैन पोलीसुलु सरैन चर्यलु तीसुकोकपोवडं वल्ल दाडुलु नित्यं जरुगुतुन्नायनि अन्नारु। దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ కలిసి ఉద్యమ రూపం తీసుకువచ్చి ఉద్యమం చేస్తామని అన్నారు। కనిగిరి మండలం చాకిరాల గ్రామంలో ఒక మంగళ కులస్తుడిపై కనిగిరి హరి అనేటువంటి ఒక మంగళ కులస్తుడిపై అగ్రకుల అహంకారంతో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి రాజకీయ పలుగుబడి అనుదండలు కలిగినటువంటి వ్యక్తులు ఒక చిల్లరగా ఒక గ్యాంగ్గా ఏర్పడి ఆ గ్రామంలో అనేక రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎవరైతే చైతన్యవంతులై ఎవరైతే మాట్లాడుతుంటారో అటువంటి ఎస్సీలు కానీ బీసీలు కానీ వాళ్ళ మీద దాడులు చేయడానికి ఒక ముఠాగా ఏర్పడి అందరి మీద దాడులు చేస్తున్న పరిస్థితి ఈ నియోజకవర్గంలో లేదంటే కనిగిరిలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి అందరికీ కూడా తెలిసిన విషయంగా మారిపోయింది। ఒక రవిడీల్లాగా ఒక గుండాల్లాగా వ్యవహరిస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకున్నటువంటి ఆ రాజకీయ శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి ద్వారా ఆ రాజకీయ నాయకుడి యొక్క అండదండలు మాకు ఉన్నాయని చెప్పి అతను బంధువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ విధమైనటువంటి దాడులు చేయటమైనటువంటిది ఒక నిత్యకృత్యంగా ఆ గ్రామంలో జరుగుతూ ఉన్నది। కనిగిరి కోతవేడు దూరంలో 3 కిలోమీటర్ల దూరంలోటువంటి సాగిరాల గ్రామంలో ఇవాళ స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయ్యి ఏ వర్గం మీద కూడా దాడి చేసినా భయపడేటువంటి పరిస్థితి ఇంకా ప్రత్యేకించి నియోజకవర్గంలో ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఉండటం అదేవిధంగా అనేక రకమైన రాష్ట్ర స్థాయి డైరెక్టర్ పదవులు పొందినటువంటి వాళ్ళు కూడా ఈ నియోజకవర్గంలో ఉండటం అందరికీ తెలుసు। అయినప్పటికీ కూడా లెక్కలేని తనంతో అధికారం మా చేతిలో ఉన్నది అధికార పార్టీకి మా అనుకూలం ఉన్నది కాబట్టి మేము ఏం చేస్తున్నా చెల్లించామని చెప్పి వాళ్ళు చేస్తున్న దానికి సహకరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది। అధికారం శాశ్వతం కాదు రాజకీయాలు శాశ్వతం కాదు మీకున్నటువంటి ఈ అగ్రకులాలకు ఉన్నటువంటి ఈ అహంకారం ఏతందో ఈ అహంకారంగా తిక్కుపోతే ఆ దిగే విధంగా ప్రయత్నం చేయడం కోసంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మొత్తం కూడా సంఘటితమై ఐక్యమై ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది। రెండేది పోలీసు వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తనున్నటువంటి ఒక బ్యాండీ కాడకు పోయి 4-5 ఉన్నటువంటి అగ్రకులాలకు సంబంధించినటువంటి రవిడీ మొగలు తన మీద దాడి చేస్తే 2 కేసులు నమోదు చేశామని చెప్పి పేపర్లో వచ్చింది। 2 కేసులు నమోదు చేయటం కాదు అత్యయత్నం చేయటం కోసం ప్రయత్నం చేశారు। అతను కానీ అతను సహకరించేటువంటి అతను కాపాడినటువంటి వ్యక్తి కానీ అక్కడ కానీ పోకుండా ఉంటే అతను సత్యంగా అతను ప్రాణాలు కోల్పోయాడు కాబట్టి ఖచ్చితంగా అత్యాచార తినాడుసం యాక్ట్ని నమోదు చేసి దాంతోపాటుగా 5 కేసులు ఉన్నటువంటి లేదంటే వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ చరిత్ర ఏదో ఆ చరిత్ర మొత్తం కూడా బయటకు తీసి వాళ్ళ మీద రెవెన్యూ షీట్ ఓపెన్ చేసి ఈ సాకినాల గ్రామ ప్రజలకు రక్షణ కల్పించాలి। అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళు అటువంటి పోకడలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక గుణపాఠంగా ఉండాలని చెప్పి అటుగాను జరిగిన పక్షంలో ఈ నియోజకవర్గం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మొత్తం కూడా ఐక్యమై ఒక మరింత ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని ముందుకు తీసుకొస్తాం। పోలీసు వారు కూడా ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది। ఈ నియోజకవర్గం అటువంటి నిన్న జరిగినటువంటి న్యాయప్రామాణిక సంబంధించినటువంటి విషయంలో అక్కడ పొలం పని చేసుకుంటున్నటువంటి హరి మీద పశువుల మేతకి వెళ్ళినటువంటి అతని మీద కులం పేరుతో వేధిస్తూ గత కొంతకాలంగా న్యాయబ్రాహ్మణ కులం మీద పేరుతో ఇతను వేధిస్తున్నారు। దాన్ని ప్రశ్నించినందుకు ఈరోజు దాడి చేసి అతన్ని హత్యాయత్నం చేసి అతను చనిపోయే పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కేకలు అక్కడ అతను కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్ళు రావడం జరిగింది। అందువల్ల అతను ప్రాణాలతో బతుకున్నారు। ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది ఒకరు 2 3 కుటుంబాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని కులాలు బీసీ కులాలు అనేటువంటి వాళ్ళ మీద ఈ విధమైనటువంటి దాడులు అనేటువంటి చేయడాన్ని మేము ప్రజా హక్కుల వేదిక తీవ్రంగా ఖండిస్తుంది।
వారిని వెంటనే కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఈ కులాలనేటువంటి బీసీ కులాలు అక్కడ బతికేటువంటి పరిస్థితిలో ఉండవని చెప్పి తెలియజేస్తూ పోలీసులు వెంటనే అతను దాడి చేసిన వారి మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ప్రజాప్రతినిధి కడిమెంట్